హలో నమస్తే వనకం ఆదాం. దిస్ ఈజ్ మౌనిక. ఈరోజు మన వంటశాల చీరాలకు వచ్చేసింది. ఇక్కడ మనని మంజులారెడ్డి గారు ఇన్వైట్ చేశారు. మరి ప్రతి ఒక్కరికి సరికొత్త రెసిపీస్ తెలుసుకోవాలని ఉంటుంది కదా. మరి మంజులారెడ్డి గారు ఏ రెసిపీ చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు. సూపర్. ఓకే అండి, ఈరోజు మరి మా కోసం మీరు ఏ రెసిపీ తయారు చేయబోతున్నారు? వినాయకుని కోసము తడకల పాయసం తయారు చేయబోతున్నాం. వినాయకుడికి చాలా ఇష్టం. ఓకే అండి, మరి ఇప్పుడు మీరు తయారు చేసే విధానం ఎలానో అవన్నీ మాకోసం చెప్తారా? చెప్తాను. ఒక కప్పు షుగర్, ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు పాలు, ఒక కప్పు తాడకలు, ఒక కప్పు యాలకుల పొడి, టీ స్పూన్ ఇలాచి పౌడర్. ఓకే అండి, ఇప్పుడు మరి మనం మీరు చెప్పిన తాడకల పాయసం ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలిసిపోయాయి. ఇప్పుడు మరి ఎలా తయారు చేయాలో చెప్తారా? పిండి కలిపి పెట్టినాను. తాడకలు పిండి, గోధుమ పిండి, గోధుమ పిండి ఒక కప్పు. అది తాడకలు చేయాలి. ప్రాసెస్ ఎలానో చెప్పండి. తాడకలు కలిపి తాడకలు చేసి ఒక కప్పులో పెట్టుకోవాలి. పెట్టి బాల్ అది గిన్నె పెట్టేసి వాటర్ పోసి. ఓకే అండి, మరి తాడకలు రెడీ చేసేద్దాం. ఓకే ఓకే అండి, మీరు హౌస్ వైఫా? హౌస్ వైఫ్. అంటే ఇంకేం చేయ, ఇంత ముందు జాబ్ అలాంటిది ఏం లేదండి? ఏం లేదు. ఇంకా మీకు ఎంతమంది పిల్లలు? ఒక పాప, ఒక బాబు. ఒక పాప, బాబు. ఓకే, ఇద్దరు పిల్లలు ఏం చేస్తుంటారు? బాబు ఉంటారు. పాప టెన్త్. పాప టెన్త్. ఓకే అండి, హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్. బిజినెస్. ఓకే, మీకు ఇంట్లోనే మరి టైం పాస్ ఎలా అవుతుంటుంది? మా ఫ్రెండ్స్ ఉన్నారండి. మీకు చాలా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అందరూ బెస్ట్ ఫ్రెండ్సే. సో ఫుల్ ఎంజాయ్ చేసేస్తుంటారు? చాలా ఎంజాయ్ చేస్తాం. ఓకే అండి, మీరు ఎక్కువగా మూవీస్ చూస్తుంటారా? చూస్తామండి. ఓకే, మీరు రీసెంట్గా చూసిన మూవీ అండి? సరైనడు. సరైనడు. అండ్ ఫ్యామిలీతో వెళ్ళారా, ఫ్రెండ్స్తో? ఫ్యామిలీతో. ఫ్యామిలీతో. ఇంకా మీ ఫేవరెట్ హీరో? రజనీకాంత్. రజనీకాంత్ గారు. అంటే రీసెంట్గా వచ్చిన కబాలి మూవీ చూసే ఉంటారు? చూసారా అండి? ఫస్ట్ డే ఫస్ట్ షోనా? ఇంకా అండి, మీకు చాలా అంటే ఒక ప్లేస్కి వెళ్ళాలి అలాంటివి చాలా ఇష్టాలు ఉంటాయి కదా? టూర్లు ఎక్కువ వెళ్తాం. టూర్లు ఎక్కువ వెళ్తుంటారు. ఎక్కువగా వెళ్ళిన ప్లేస్ ఏది? ఏమో తిరుపతి. తిరుపతి, కొండగట్టు, బాంబాయ్ అలాంటి ప్లేసెస్కి ఎక్కువ వెళ్తాము. ఇంకా ఇంట్లో అన్ని కొత్త కొత్త ట్రై చేస్తుంటారా? చేస్తాము, ఖాళీగా ఉన్నప్పుడు. కొత్త రెసిపీ ట్రై చేయడమే. అందులో మీ పిల్లలు ఇంకా ఎక్కువగా ఇష్టంగా తినే రెసిపీ ఏంటి? స్నాక్స్, నూడిల్స్. నూడిల్స్ ఇట్లా చాలా ఇలాగే కొంచెం చిన్నగా చేయండి. ఓకే, అవి ఎక్కువగా తింటుంటాయి. అవి ఎక్కువ తింటుంటాయి. మీరు ఎక్కువగా ఇష్టపడి చేసే వంట? మేము ఇష్టపడి చేసే వంట అన్ని చేస్తుంటాం. మీరు ఎక్కువగా అంటే మీరు చేసే వంటలు ఇష్టంగా తినే వంటలు ఏంటి మీ ఇంట్లో? మా ఇంట్లో తినే వంటలు అన్నీ అన్ని తింటుంటారు. ఒకటి స్పెషల్ ఉంటుంది కదా, అంటే మీ పిల్లలు వచ్చి మమ్మీ నా కోసం ఇది చేయాలి అడుగుతుంటారు కదా, అందులో మీకు చాలా బాగా నచ్చిన ఐటమ్స్? అదే బిర్యానీ, చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ, వావ్. చికెన్ చాలా మంది ఫేవరెట్ ఉంటుంది. అండ్ మీ ఇంట్లో అది వండిన రోజు చెప్పండి అందరికి. చాలా బాగా చేస్తుంటారు. చాలా చేస్తాం. ఇంకా మీకు ఈ వంటలు చేయడం కాకుండా ఇంక ఇష్టమైంది ఏంటి? ఇంకా ఇష్టమైంది మంచూరియా. వంటలు కాకుండా పాడటం, ఇలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం అలా ఉంటుంది కదా? పాటలు. పాటలు. మరి మాకోసం ఒక సాంగ్ పాడతారా? పాడతాం. ఓకే, మాకోసం ఒక సాంగ్. గోవా గోరింకతో ఆడింది లే బొమ్మలాట, ఇందు నాగుండెలో మోగింది లేగింది పాట, ఆడుకో గోవలాట. వావ్, చాలా బాగా పాడారండి. ఇంట్లో వంట చేసి కూడా పాడుతూ ఉంటారా? పాడుతుంటాం. ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇంతకుముందు ఎక్కడైనా పార్టిసిపేట్ ఇలాంటి చిన్నప్పుడు అలా చేశారా? చేశాం. అంటే స్టేజ్? ఓకే. అండ్ స్కూల్లో కూడా పాడేవారా? స్కూల్లో హిందీ సాంగ్స్ పాడేవాళ్ళం. ఓకే అండి, మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకునే ముందు మనం చేసినటువంటి రెసిపీ ఇంకా దాని తర్వాత ప్రాసెస్ తెలుసుకుందాం. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు మనం ఈ తడకల కోసం పిడిని ఇలా మెత్తగా చేసుకోవాలి? చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు తడకలు చేసుకొని ఒక కప్పులో పెట్టేసుకోవాలి కదా, తడకలు ఇలా అవుతాయి అన్నమాట. ఓకే అండి మంజుల గారు, మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏం చేయాలండి? బౌల్ పెట్టుకోవాలి. ఓకే అండి, ఇక్కడ పెట్టేస్తున్నాము.
ఓకే అండి, స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఒక కప్పు వాటర్ పోసుకోవాలి. ఒక కప్ ఆఫ్ వాటర్. ఓకే. ఇంకా మీరు ఖాళీ టైమ్స్లో ఏం చేస్తుంటారు? ఫ్రెండ్స్తో కూర్చొని చిట్చాట్ చేస్తుంటాం అంతేనా? ఓకే అండి. అండ్ ఇప్పుడు వాటర్ మనం ఎన్ని క్వాంటిటీ ఎంత తీసుకోవాలండి? వన్ కప్ అంటే వన్ కప్ ఆఫ్ మన తీసుకొని వన్ కప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అవి ఉడికిన తర్వాత మళ్ళీ పిండి కలిపిన పిండిని అలా వేసేయాలి. ఓకే అండి. ఓకే అండి, ఇంకా మీరు మీ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నారని చెప్పారు కదా, వాళ్ళతో కలిసి వెళ్ళిన ప్లేసెస్ అంటే చేరియాల్లో కానీ? చేరియాలో ఎక్కువ టెంపుల్కి వెళ్తుంటాం. టెంపుల్స్కి భక్తి ఎక్కువ అనమాట. అంటే ఎక్కువగా ఏ టెంపుల్కి వెళ్తుంటారు? ఇక్కడ దగ్గర హనుమాన్ టెంపుల్, సాయిబాబా టెంపుల్. అండ్ ఇప్పుడు వినాయక చవితి స్పెషల్ కదా, డైలీ వెళ్తుంటాం. ఓకే. అండ్ చాలా పూజలు జరుగుతుంటాయి, నవరాత్రి స్పెషల్స్. మీరు మీ ఫ్రెండ్స్ అందరు కలిసి పార్టిసిపేట్ చేస్తున్నాం. ఓకే అండి, మీరు చాలా వంటలు చేస్తారని చెప్పారు కదా, మీ హస్బెండ్ చాలా ఇష్టంగా తినేది ఏంటి? స్వీట్ ఐటమ్స్ చాలా బాగా చేస్తుంటారా? ఓకే అండి. అందులో అంటే మీకు కూడా చాలా నచ్చేది ఉంటుంది కదా, నచ్చే ఫేవరెట్ డిష్ అదేంటి? స్వీటే. మీకు కూడా స్వీటే, ఇంటిలో పది స్వీట్ తినేస్తున్నారు అనమాట. ఓకే అండి, వాటర్ బాయిల్ అయిపోతుంది, వేసేద్దాం. ఓకే, తాలికలు. ఓకే అండి, ఇలా వంట చేయడం మీకు చాలా ఇష్టమా అండి? చాలా ఇష్టం. చాలా అంటే ఈ వంట నేను ఎవరు నేర్పించాను మీకు? మా మమ్మీ వాళ్ళు. మమ్మీ వాళ్ళు అంటే అన్ని రెసిపీస్ అక్కడే నేర్చుకున్నారు? అక్కడ నేర్చుకున్నాము, చూసి నేర్చుకున్నాము. కొన్ని అలాంటివి ట్రయల్ కూడా చేశారా? మరి ఇంట్లో వాళ్ళు తిన్నారా అండి? తిన్నారు, మేము ట్రై చేస్తుంటే వాళ్ళు తిన్నారా? ఓ. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అవి ఎప్పుడు వరకు ఉంచాలి? అలా ఒక 5-10 నిమిషాలు. 5-10 నిమిషాలు బాయిల్ అయ్యే వరకు ఉంచాలండి. మనం మంజులా గారి గురించి మరెన్నో విషయాలు తెలుసుకుంటూ మన రెసిపీలో ముందుకు వెళ్లే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. భరతకాండంలోని అద్భుత ఆలయాల దర్శనం, ఉత్తరాది దక్షిణాది క్షేత్రాల ఆధ్యాత్మిక దర్పణం, ఇంటి నుంచే అరుదైన యాత్రల అనుభూతి. ఆలయ దర్శిని ఎడాడిలో కూర్చొని అలా పికప్ చేశారు. పగలే వెన్నెల జగమే ఊయల కదలే ఊహలకే కన్నులుంటే కేరళీయ పంచకర్మ వైద్య విధానంలో
నిష్ణాతులైన మరియు అనుభవం గల డాక్టర్ శ్రీదేవి గారి ఆధ్వర్యంలో స్త్రీ మరియు పురుష థెరపిస్టులచే నిర్వహించబడుతున్న ఆయుర్వేద మల్టీ స్పెషాలిటీ వైద్యశాల శతాయు వెన్నునొప్పి, మోకాలి నొప్పి, మెడనొప్పులు, మైగ్రేన్, కడుపులో మంట, చర్మ సంబంధ వ్యాధులు, నరాల బలహీనత, సంతానలేమి, శృంగార సమస్యలు, గొంతు సమస్యలు, పక్షవాతం, లావు పెరగడం, సన్నబడడం, నిద్రలేమి, జుట్టు రాలడం, ఆకలి లేకపోవడం వంటి దీర్ఘకాలిక సమస్యలకు కేరళీయ వైద్య విధానం ద్వారా శాశ్వత పరిష్కారం లభించును. సంప్రదించండి శతాయు ఆయుర్వేద మల్టీ స్పెషాలిటీ వైద్యశాల, రాగన్న దర్వాజ ఎదురుగా, హన్మకొండ, వరంగల్. సెల్ నంబర్ 9393885550, 9703274625. స్వాగతం. అంటే సంథింగ్ అది ఎంతసేపు అలా బాయిల్ అవ్వాలండి? అయిపోయింది ఒక 10 నిమిషాలలో. టెన్ మినిట్స్ అయిపోతే మనకు తెలుస్తుందా? అది చూడాలి. చూడాలి. ఓకే. ఓకే మంజుల గారు, అది రెడీ అయిపోయినట్టుంది అండ్ మెత్తబడిపోయినట్టున్నాయి కదా? అవును. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? నెక్స్ట్ పిండి కలుపుకోవాలి. కలుపుకొని గోధుమ పిండి ఒక కప్పు కలపాలి. కొన్ని వాటర్ వేసి, అంటే ఇలా అట్లా కలపాలి, కొంచెం లూజ్ కలపాలి. అవును, కొన్ని వాటర్ వేసి కలుపుతుండాలి. చూస్తున్నారు కదా మనకి ఎలా కావాలో అంతగా వాటర్ సేమ్ అంతే క్వాంటిటీలో తీసుకొని మనం కలపాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు అందులో వేసాడు మేము. అందులో వేసి అంటే మనం ఈ పిండి క్వాంటిటీని బట్టి తాలికలు చేసుకోవాలి. తాలికలు చేసుకోవాలి. కొంచెం ఇష్టం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చులే. అంటే ఎక్కువగా తినడం ఇష్టం ఉంటే చేయొచ్చు. పిల్లలకి ఇట్లా ఎక్కువ ఇష్టపడతారు కదా. ఇప్పుడు ఇది ఎంతసేపు ఉండనివ్వాలండి? ఇది ఒక 10. ఓకే అండి, రజనీకాంత్ గారు మీ ఫేవరెట్ హీరో అని చెప్పేశారు. మరి మీ ఫేవరెట్ హీరో డైలాగ్ ఒకటి మా కోసం. నా దారి రాదారి. అలా కాకుండా నా దారి రాహదారి ఇలా చెప్పండి. నా దారి రాదారి ఇలా అన్నమాట. అసలు మీరు రజనీకాంత్ గారు మూవీస్ వస్తే వదిలేరు అనుకుంటా? సినిమాలు వచ్చినా వదలం. అంటే తెలిసిపోతుంది మీరు ఆ డైలాగ్ చెప్పిన వే ఆఫ్ చూసారు కదా ఎలా చెప్పారు. ఫ్యాన్ అంటే ఇలా ఉంటారు అని ఎలా చెప్పారు. ఓకే, ఇంకా మన ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చిందంటే ఇప్పుడు మనం 1 కప్ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేసేసాం. అండ్ నెక్స్ట్ మంజుల గారు షుగర్ వేసుకోవాలి. షుగర్, చక్కెర. ఓకే అండి, ఇది కూడా 1 కప్. వన్ కప్. అండ్ మీరు వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా బాగా చేసుకు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అంటే ఇది ఇష్టమైన నైవేద్యం అంటారు కదా వినాయకుడికి? చాలా చేసినాం. ఓకే, ఇంట్లో కూడా అందరూ చాలా ఇష్టంగా తినరు? చాలా ఇష్టంగా తిన్నారు. అండ్ ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత మనం ఎంతసేపు దాన్ని అలానే ఉండాలి? 10 నిమిషాలు. ఇదేంటండి? గసగసాలది అరకపు. అందులో వాటర్ కలిపారా? కలిపినామండి. కలుపుకొని ముందు ఒక బౌల్ పోసి పెట్టుకున్నాము. అంటే కన్ఫర్మ్ వాటర్ కలపాల్సి కలపాలి మనం పొడి చేసిన తర్వాత. పొడి చేసిన తర్వాత అందులో వాటర్ కలిపి యాడ్ చేసుకొని మనం అందులో వేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా 1/2 కప్. ఇంకా ప్రాసెస్ ఇంకా ఎంతుందండి? అయిపోయిందండి. అయిపోయి పాయసం తయారైంది. అవును మంచుల గారు, మీరు చాలా షాపింగ్ చేస్తుంటారా? చేస్తుంటాం. అంటే ఎక్కడ ఆఫర్ సేల్స్ ఉంటే లేడీస్ పని, ఇంకా ఫ్రెండ్స్ కూడా ఎక్కువగా షాపింగ్ వెళ్తుంటారా? అవును. ఇంకా సేల్స్ పడినప్పుడు అయితే ఆఫర్స్ ఉన్నప్పుడు అక్కడ వెళ్తుంటాం. ఓకే, ఇంటి గురించి అంటే మీకు చాలా ఇష్టమైనవి? మాకు ఇష్టమైనవి అంటే ఇష్టమైనవి అంటే ఎక్కువ మంది. మీ ఫేవరెట్ గాడ్ ఎవరు? సాయిబాబా. సాయిబాబా అంటే థర్స్డే థర్స్డే వెళ్ళడం వెళ్ళడం ఇంట్లో దండం పెట్టుకున్నడం.
అవన్నీ ఉంటాయన్నమాట. ఓకే అండి, అయిందండి, అయిపోయింది, తయారైపోయింది, ఆఫ్ చేసేస్తున్నా. ఓకే, మంచిగా రెడీ అయిపోయినట్టు అయిపోయిందండి. బాల్స్ తీసుకోవాలి. ఓకే, ఇందులోకి తీసేసుకుందాం. వావ్ మంజులా గారు, 100 inches స్వీట్ ఐటమ్ రెడీ అయిపోయింది మన కోసం. చూసారు కదా వ్యూవర్స్, ఎంత తక్కువ టైంలో స్వీట్ ఐటమ్ రెడీ అయిపోయిందో. మరి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ప్రాసెస్ మనం మరోసారి చూద్దాం. తయారు చేసే పద్ధతి, మనకి కావాల్సింది 1 cup ఆఫ్ గోధుమ పిండి అండ్ సేమ్ 1 cup ఆఫ్ షుగర్ అండ్ 1 cup ఆఫ్ వాటర్. అంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో అంతే వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం పిండిని మెత్తగా తాలికల్లా చేసుకోవాలి. అండ్ అదేవిధంగా ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మనం 1 cup ఆఫ్ వాటర్ అందులో వేసుకొని కొంచెం వాటర్ వేడి అయిన తర్వాత అందులో మనం 1 cup ఆఫ్ తాలికలు అండ్ అందులోనే షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత గసగసాల పొడి చూసారు కదా, అందులో మనం కొంచెం వాటర్ కలుపుకోవాల్సి ఉంటుంది. దాన్ని గ్రైండ్ చేసిన తర్వాత యాలకుల పొడి కలిపిన తర్వాత ఇది అంతా కొంచెం వేడయ్యే వరకు చూసి ఆ తర్వాత మనం అందులో 1 cup ఆఫ్ మిల్క్ అండ్ షుగర్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనకి 100 inches స్వీట్ ఐటమ్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ కదా. మరి వెంటనే మీ ఇంట్లో కూడా ట్రై చేసేయండి. మంజులా గారు, మాకు ఇంత చక్కటి రెసిపీ అండ్ ఇంత చక్కటి స్వీట్ రెడీ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అండ్ మనం టేస్ట్ చూసేద్దామా? చూసేద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం టేస్ట్ చూసేద్దామా? రెడీ అయిందండి, టేస్ట్ చెప్పండి. ఓకే అండి, మీరు కూడా టేస్ట్ చేయండి. బాగుంది, సూపర్గా ఉంది స్వీట్. అంటే మనకి ఈ స్వీట్ ఇంకా ఎక్కువ కావాలనుకునేవారు షుగర్ ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ కొంచెం లైట్గా ఉండాలనుకునేవారు తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరి బావు చాలా సూపర్గా చేశారండి. చూసారు కదా వ్యూవర్స్, మరి మీరు కూడా ఇలానే వంటశాలలో పార్టిసిపేట్ చేసి మాకు కొత్త కొత్త రెసిపీస్ని పరిచయం చేయాలనుకుంటే వెంటనే మీరు మమ్మల్ని ఆహ్వానించండి. ఆహ్వానించవలసిన నెంబర్ 9052388288. ఓకే మంజుల గారు, మీ వాల్యుబుల్ టైంని మా వ్యూవర్స్ కోసం మాకోసం కేటాయించినందుకు, మాకోసం ఒక చక్కటి నోరుడించేటువంటి ఒక పాయసం చూపించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే.